శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టి మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తమ కోసం పలు చర్యలు తీసుకోవాలంటున్నారు. ఎండలకు సరిగ్గా పని చేయలేకపోతున్నందున పని ప్రదేశాల్లో టెంట్లు మందులు పంపిణీ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం అధ్యక్షుడు భాస్కర్ రావు కోరారు. వేసాకర్లు ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా పనులు చేయవలసి వస్తుంది. పనుల ప్రదేశాలలో నీడ మరియు ప్రథమ చికిత్స పెట్టెలు ఏర్పాటు చేయవలసిందిగా మండల స్థాయి అధికారులు ఉన్నతాధికారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని అతివేరముగా పని ప్రదేశాల్లో మన యొక్క టెంటల్ని ప్రథమ చికిత్స పెట్టెలని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను మండల యూనియన్ తరఫున. ఎందుకంటే మార్చి నెల వస్తున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం ఎండలు ఫిబ్రవరిలో విపరీతంగా ఉన్నాయి. ఇప్పటికే 38-39 డిగ్రీ వేడితో ఉంది కనుక మార్చిలో వచ్చినప్పటికి మరీ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. కనుక తక్షణమే ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నతాధికారులందరూ తగు చర్య తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అతి వేరంగా ఉపాధి వేదశాఖలకు ఈ టెంటర్లను ఫస్ట్ ఎయిడ్ బాక్సులను అందిస్తారని మండల యూనియన్ తరఫున కోరుకుంటున్నాను.